ఊడగొడతామనేటువంటి తీర్మానాలు చేసి కేసీఆర్ కు పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ 50 నియోజకవర్గాల్లో అందరిని కంట్రోల్ చేయాలంటే అందరిని ఏకతాటి మీదకి తీసుకురావాలంటే కేసీఆర్ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే మారుతోంది. సో మొత్తం మీద ఈ టాస్క్ నంతా కూడా టిఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఉన్నటువంటి హరీష్ రావు కి అలానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి కొంతమంది పార్టీలో మంత్రులకు కేసీఆర్ అప్పజెప్పినప్పటికీ కూడా నేతలు ఎవరు కూడా వినటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే హ్యాట్రిక్ ఖచ్చితంగా మూడోసారి అధికారంలోకి వస్తాం హ్యాట్రిక్ కొడతామని కేసీఆర్ చెప్తున్నప్పటికీ కూడా సొంత పార్టీనే ఓడించేందుకు సొంత పార్టీ నేతలు రెడీ అవుతున్నటువంటి వాతావరణం తెలంగాణ నియోజకవర్గాల్లో కనిపిస్తుంది. ఇది 50 నియోజకవర్గాల్లో ఈ స్థాయిలో ఉందంటే సో రానున్నటువంటి రోజుల్లో అభ్యర్థులను కనుక ప్రకటిస్తే ఇది మరింతగా ముదిరిపాకాన పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాంట్లో ప్రధానంగా ఇప్పటికే ఆశావాహులు చాలా మంది అంటే 2014 నుంచి 2018 ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్నారు. సో రెండు టర్మ్స్ కేసీఆర్ అవకాశం ఇవ్వలేరు. సో ఈసారి ఖచ్చితంగా అవకాశం ఇస్తానని చాలా మందికి అంటే 2014 ప్రామిస్ చేశారు, 2018 ప్రామిస్ చేశారు, సో మొన్నటి వరకు కూడా ప్రామిస్ చేశారు. సో వాళ్ళంతా కూడా టికెట్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని కాదని ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్లకు కనుక కేసీఆర్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు పార్టీకి నెగిటివ్ గా పనిచేసేటువంటి పరిస్థితి, ఖచ్చితంగా టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఓడిపోయేటువంటి ప్రమాదం ఉంది. సో మొత్తం మీద కేసీఆర్ కి ఇటు అసంతృప్తి ఇటు ఆశావాహుల బెడద ఉంది, అలానే అసంతృప్తుల బెడద కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా కూడా మోనోపోలీగా వ్యవహరించడం, పార్టీలో ముఖ్యంగా కింది స్థాయి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నేతలను ఎవరిని కూడా కలుపుకోకపోవడం, అవినీతికి పాల్పడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో సర్పంచులు చెప్పినటువంటి వాళ్ళకు కానీ ఎంపీటీసీలు చెప్పినటువంటి వాళ్ళకు ఎక్కడ కూడా వాళ్ళకు అవకాశాలు ఇవ్వకపోవడం, అంటే వాళ్ళ లబ్ధిదారులు వాళ్ళు ఎంపిక చేసేటువంటి లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించకుండా వాళ్ళంతా కూడా మోనోపోలీగా వ్యవహరించడం, సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ లో కనిపించాయి. అంటే ఒక నివురు గప్పిన నిప్పులాగా ఉన్నటువంటి బీఆర్ఎస్ లో ఇప్పుడు అవుట్ బ్లాస్ట్ బ్లాస్ట్ చేయటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని కంట్రోల్ చేయలేక సతమతమవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం బీఆర్ఎస్ లో కనిపిస్తుంది. మొత్తం మీద 50 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ లో ఇట్లాంటి పరిస్థితి ఉందంటే కేసీఆర్ ఎలా హ్యాట్రిక్ కొట్టగలుగుతారు అనేటువంటి చర్చ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో నడుస్తోంది. ఎన్నికలకు టైం దగ్గర పడ్డది, వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాలని ఇప్పుడు అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో సో కేసీఆర్ కొంత స్ట్రాంగ్ గా ఉండేవాడు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా కనిపిస్తుంది. ఒకవేళ సిట్టింగ్ లకే కనుక టికెట్లు ఇస్తే సో ఉన్న నేతలంతా కూడా కాంగ్రెస్ లకు పోయేటువంటి పరిస్థితి ఉంది, ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా ఓడగొట్టేటువంటి ప్రమాదం ఉంది. సో ఇప్పుడు వీళ్ళందరినీ కూడా కొంత బుజ్జగింపులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా తెలంగాణలో అసలు ఎక్కడెక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంది, సో ఏ రకమైనటువంటి